గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక స్వాగతం. ఫ్రెష్ వీక్ ఆఫ్ ట్రేడ్ మండే మార్నింగ్. ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 30 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో 30 పాయింట్ల లాభాన్ని బట్టి మనం ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుంది అనుకునే వీలు లేని పరిస్థితి, ఎందుకంటే మనం ఫ్రైడే హాలిడే తీసుకున్నాం మే 1 సందర్భంగా. అయితే ఏప్రిల్ 30 మనం చూసిన నిఫ్టీ లెవెల్ 9830 క్లోజింగ్ లెవెల్ ఇది. సో ఈ 9830కి ఇప్పుడు మన ఎస్ఎక్స్ లో చూస్తున్న లెవెల్ అరౌండ్ 9350. సో సుమారుగా ఒక 450 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇవాళ మనకు కనిపిస్తోంది. సో ప్రధాన కారణం యుఎస్ఏ మార్కెట్స్ ఫ్రైడే రోజు చాలా వీక్గా క్లోజ్ అయ్యాయి, ఎందుకంటే మళ్ళీ మరొక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అక్కడ చూసాం. చైనా యుఎస్ఏల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు, తాజా ఉద్రిక్తతలు, మీ మీద మళ్ళీ రిటాలియేటరీ ట్యారిఫ్స్ విధిస్తామంటూ ట్రంప్ ప్రకటిస్తున్నారు చైనా మీద. ప్రధాన కారణం కోవిడ్ వైరస్కి వాళ్లే కారణం అన్న ఆరోపణలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ యుఎస్ చైనా జియో పొలిటికల్ టెన్షన్స్ మొదలయ్యాయి. సో దీంతో అక్రాస్ ఏషియా మనకు సెల్లింగ్ కనిపిస్తోంది. ఫ్రైడే సెల్లింగ్ కొనసాగింది. ఇవాళ కూడా ఈ మార్నింగ్ కూడా మనకు తైవాన్ లాంటి ఇండిసెస్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. డౌ ఫ్యూచర్స్ కూడా అరౌండ్ 300 పాయింట్స్ నష్టంతో కనిపిస్తున్నాయి. సో ఈ 2 రోజుల గ్లోబల్ మార్కెట్స్ ఫాల్ని మనం ఇవాళ చూడబోతున్నాం మన మార్కెట్స్లో ఓపెనింగ్లోనే. సో మళ్ళీ లాక్డౌన్ 3.0 మొదలైంది. సో 3వ విడత లాక్డౌన్, సో ఎకానమీ మీద చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అంశం. సో వరుసగా లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 అంటూ మనం లైఫ్స్కి అంటే ప్రాణాలకి విలువ ఇస్తున్నాం. ఆఫ్కోర్స్ ప్రాణాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యంత విలువైన అంశం ప్రాణమే, ప్రాణాలు కాపాడటమే. అయితే ఎకానమీ కూడా అంతే ముఖ్యం. ఎకానమీని సేవ్ చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, తీసుకుంటామన్న ప్రకటన కూడా లేదు. సో అందరూ ఎదురు చూస్తున్న ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ అసలు వస్తుందా రాదా, వస్తే ఏం చేస్తారు వీళ్ళు, అదేమన్నా నిజంగానే ఎకానమీని ఉద్ధరించే దిశగా ఉంటుందా, ఇవన్నీ అందరూ కూడా ఎదురు చూస్తున్న అంశాలు. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదు, ఎకానమీ బాగుపడే పరిస్థితి లేదు. సో మూడీస్ ఇంతకుముందు మనకు అంచనా వేసింది లాక్డౌన్ 2 సమయంలో, ఇంకా అప్పటికి లాక్డౌన్ 3 అనౌన్స్ చేయని సమయంలో ఈ ఏడాది అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి 0.2% పెరుగుతుందని. ఇప్పుడు డెఫినెట్గా అది మైనస్లోకి వెళ్ళిపోతుంది అంచనా. సో 14 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకా పోయాయని ఒక అంచనా దేశవ్యాప్తంగా అన్ని సెక్టర్స్లో కలిపి, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అన్నీ కలిపి. పబ్లిక్ సెక్టర్లో ఆఫ్కోర్స్ ఎక్కువ ఉండవు, ప్రైవేట్ సెక్టర్లో మనకు చూస్తున్న నష్టం ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా 14 కోట్ల ఉద్యోగాలు పోయాయి, 140 మిలియన్ జాబ్స్. సో అలాగే ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ మనకు వర్కర్స్ దృష్ట్యా చూస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే కన్స్ట్రక్షన్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, అలాగే అకామిడేషన్ అంటే హోటల్స్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, వీటిల్లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. వీటిని ఎలా ఆదుకోవాలనే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఒక స్పష్టత లేదు. సో దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి ఎకానమీ పరంగా చాలా తక్కువ అవగాహన ఉంది, చాలా అవగాహన రాహిత్యం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న అంశం. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఒకదాని తర్వాత ఒకటిగా లాక్డౌన్స్ ప్రకటిస్తున్నారు తప్ప ఈ ఎకానమీని, జాబ్ లాసెస్ని ఎలా అరికట్టాలి, పోతున్న జాబ్స్ స్థానంలో కొత్త ఉద్యోగాలను ఎలా కల్పించాలి, ఇలాంటి అంశాల మీద ఏమాత్రం స్పష్టత లేదు, విచ్ ఈజ్ ఎ వెరీ పిటిఫుల్ థింగ్. ఇంతకంటే దయనీయమైన, దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఇప్పటికైనా మేము ఏం చేయబోతున్నాం అనేది ప్రభుత్వం ప్రకటించకపోతే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది. ఎందుకంటే బాధ్యతారహితమైన ప్రభుత్వం మరొకటి లేదనేది కూడా మనకు స్పష్టమవుతుంది. దీనికంటే ఇంతకుముందు మనం తిట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలే బెటర్ ఏమో అనిపించే దిశగా పరిస్థితులు దారితీస్తున్నాయి. సో లెట్ దెమ్ అట్లీస్ట్ అవేక్, కొంత మేల్కొని ఇప్పటికైనా ప్రకటించాలి మేము ఇలా చేయబోతున్నాం, ఈ పరిస్థితి రేపు మే 17 తర్వాత ఇలా చేయబోతున్నాం, జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి మా దగ్గర ఇటువంటి ప్లాన్ ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు అనౌన్స్ చేయని పక్షంలో మనందరం ఇళ్లలో కూర్చొని ఈ నెట్ఫ్లిక్స్లు, అగిపుల్లలాట్లు ఇలాంటివి ఆడుకోవాల్సి వస్తుంది. సో విచ్ ఈజ్ ఎ వెరీ, ఎందుకంటే దరిద్రమైన పరిస్థితి నేనైతే ఎప్పుడు చూడలేదు, బహుశా భవిష్యత్తులో కూడా మనం చూసే అవకాశం లేదు. రిలయన్స్ సంబంధించి ఒక వార్త వస్తుంది, సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ కంపెనీ 5,600 క్రోర్స్, ఆల్మోస్ట్ 5,655 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ని జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తానంటూ ప్రకటించింది. ఇది ఇన్ అడిషన్ టు ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ అనేది. లెట్స్ సి సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇది కూడా ఇవాళ రిలయన్స్ ఎనీవే
రిజల్ట్స్ రియాక్షన్ ఉండబోతోంది. సో ఈ రిజల్ట్స్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు సిల్వర్ లేక్ 12.5% ప్రీమియం టు ఫేస్బుక్ 5% ప్రీమియంతో రిలయన్స్ జియోలో జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ వార్త ఇప్పుడు ప్రస్తుతం మనకు న్యూస్ ఏజెన్సీస్లో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. సో లెట్స్ సీ హౌ రిలయన్స్ రియాక్ట్స్. అదర్వైజ్ హెచ్యుఎల్ డిసప్పాయింట్ చేసింది ఇవాళ మనకు వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్లో. సో హిందుస్థాన్ యూనిలీవర్ వాల్యూమ్ డీగ్రోత్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం హెచ్యుఎల్కి సంబంధించి. సో హెచ్యుఎల్ ఈజ్ గోయింగ్ టు సీ ఏ డిక్లైన్ ఇన్ టుడేస్ ట్రేడ్, వేరాజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్కెమ్ మార్జిన్స్ బిజినెస్ డిసప్పాయింట్ చేసింది. బట్ జిఆర్ఎంస్ పాజిటివ్గా వచ్చాయి, అలాగే రిలయన్స్ జియో నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు వస్తున్న మనకు ఈ సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ పార్ట్నర్గా రావటం అనేది జియో ప్లాట్ఫామ్ సంబంధించి. సో దీన్ని బట్టి మనకు జియో ప్లాట్ఫామ్ ఎంత అట్రాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది మనకు అర్థమవుతుంది. ఫేస్బుక్ దగ్గర నుంచి మరొక కంపెనీ వరకు అందరూ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు పోటీలు పడుతున్నారు. సో ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 2 కంపెనీలు ఉన్నాయి, భారతీ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో. సో జియోపల్లి నడుస్తుంది. సో ఈ జియోపల్లిలో కూడా రిలయన్స్ జియోదే పైచే అవుతుంది రానున్న రోజుల్లో బహుశా, ఎందుకంటే కొన్ని మార్కెట్స్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. యాజ్ అన్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్ భారతీ ఎయిర్టెల్ కొన్ని మార్కెట్స్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఈ రెండింటి మధ్య పోటాపోటీ బిజినెస్ వాతావరణం అయితే నడుస్తుంటుంది. సో ఇక మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. ముందుగా కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూస్తున్నాం రిలయన్స్ సంబంధించి ఒక మేజర్ వార్త, మరొక మేజర్ వార్త రైట్స్ ఇష్యూ. ఆఫ్ కోర్స్ అందరూ అనుకున్న దానికంటే కొంచెం ప్రైసింగ్ ఎక్కువ పెట్టారు వాళ్ళు, 1,257 రూపీస్ అనేది. ఎక్స్ రైట్స్ బహుశా 1,100 రూపీస్ సమీపంలో ఎక్కడో ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్న మరొక వార్త మేజర్ న్యూస్, సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మరొక 5,650 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారంటుంది. సో ఓవరాల్గా రిలయన్స్ షేర్ ప్రైస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల, అలాగే ఓవరాల్ మార్కెట్ ఇవాళ మనం చూడబోయే గ్యాప్ డౌన్ ఓపెనింగ్, 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఎలా సిద్ధంగా ఉండాలి దీన్ని ఎదుర్కొనేందుకు మనం? గత 1 మంత్ పెర్ఫార్మెన్స్ చూస్తానండి, ఎక్స్ట్రార్డినరీగా మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అన్యూజువల్గా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా రెసిలియంట్ గా పెరగటం చూసాం. అయితే క్లియర్లీ వీకెండ్కి ఏదైతే కనుక కొన్ని నెగిటివ్ న్యూస్లు వచ్చినాయో, ప్లస్ కేర్ఫుల్ గా మనం గత 1 మంత్ లో ఎఫ్ఐఐ యాక్టివిటీ కూడా చూస్తే మనకి ఖచ్చితంగా ఒక ఈ ఫోర్త్ నైట్ లో కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందని అర్థమవుతోంది. ఎందుకంటే గత నెలంతా కూడా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు 15,400 కోట్లు అన్నారు, 15,403 క్రోర్స్ అన్నారు. అందులో ఈక్విటీస్ లోనే దాదాపు 6,700 కోట్లు అన్నారు, డెట్ లో ఎక్కువ అన్నారు, 8,500 కోట్లు. అయితే ఈ ఇష్యూ పక్కన పెడితే కనుక డెఫినెట్లీ ఫ్రెష్ బై రావట్లేదు ఎఫ్ఐ దగ్గర నుంచి అనుకుంటాను. మనం మిగతా ఫ్యాక్టర్స్ చూస్తే వీకెండ్ లో హిందుస్థాన్ లీవర్ రిజల్ట్ ఒకటి బాగా డిసప్పాయింటింగ్ ఉన్నింది. ఇది 1 ఆఫ్ ది అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఉన్నింది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫిబ్రవరి లో, మనం అది కూడా అర్థం చేసుకోవాలి. ప్లస్ ఫ్రెష్ గా తెర మీద అనమాట యుఎస్ చైనా టెన్షన్స్ ఏవైతే ట్రేడ్ టెన్షన్స్ మళ్ళా వచ్చి ఫ్రెష్ గా టారిఫ్ వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అది మిగతా అన్ని గ్లోబల్ మార్కెట్స్ కూడా కలవలు పరుస్తుంది. ఎందుకంటే ముందే ఈ కరోనా వైరస్ పాండమిక్ తోటి అతలాకుతలం అవుతా ఉంటే అన్ని దేశాలు అనమాట వాళ్ళ లాక్డౌన్స్ అవనివ్వండి, ఏదైనా వీక్ ఎకానమీస్ తోటి దీంతో ఈ ఫ్రెష్ గా ఈ ట్రేడ్ వార్ ఏంటి అన్నట్టు కూడా అనమాట చాలా మంది ఫియర్ చేస్తున్నారు. కానీ అక్కడ ఎలక్షన్ గారు కాబట్టి ట్రంప్ గారు ఖచ్చితంగా ప్యాషన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఓట్స్ కోసం అని ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇంకా ఎస్కలేట్ చేస్తారే కానీ తగ్గిస్తారు అనేది ఒకటి అర్థమవుతుంది. కాబట్టి అది కూడా మార్కెట్ ఇప్పుడు ఫ్యాక్టర్ చేసుకోవాల్సి వస్తుంది. రిలయన్స్ వరకు చూస్తే కనుక ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అదే వాల్యుయేషన్ లో ఇప్పుడు సిల్వర్ లేక్ కూడా పెట్టింది. ఇట్ ఈస్ జస్ట్ అరౌండ్ 12% ఆఫ్ వాట్ ఫేస్బుక్ హెస్ ఇన్వెస్టెడ్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఫేస్బుక్ అనౌన్స్మెంట్ చేశారో, ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే రిలయన్స్ మేనేజ్మెంట్ కూడా చెప్పింది ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, దాదాపు 39% వరకు కూడా మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం, ఇప్పుడు ఫేస్బుక్ తీసుకొని వెళ్ళి 9.98% అని చెప్పేసి అని చెప్పారు. కాబట్టి ఇట్లా ఇంకా మేబీ అనదర్ 3-4 అనౌన్స్మెంట్స్ ఉంటాయి, బట్ వాల్యుయేషన్ ఇస్ క్యాప్డ్ అండి. కాబట్టి వాళ్ళ సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు షేర్ ప్రైస్ పైన. ఎందుకంటే ఆ 4.6 లాక్ క్రోర్స్ జియో ప్లాట్ఫామ్స్ వాల్యుయేషన్ ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసింది. మీరు అన్నట్టు రైట్స్ ఇష్యూ కాస్త హైగా ప్రైస్ చేశారు, అది మాత్రం మార్కెట్ కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పేసి చెప్పాలి మార్కెట్ లో. ఎందుకంటే బోత్ రేషియో అండ్ ఆల్సో ప్రైజింగ్ అనమాట. అయితే ఒక్క పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రమోటర్స్ వాళ్ళ స్టీక్ వరకు మొత్తం సబ్స్క్రైబ్ చేస్తామన్నారు.
అంటే కంపెనీలో చాలా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తుంది మేనేజ్మెంట్. కాబట్టి అదొక్కటి ప్రైజ్ సస్టైన్ చేస్తుంది. ఇండెక్స్ కూడా నేను అనుకోవటం నెక్స్ట్ వన్ మంత్ అన్ఈవెన్ గా ఉంది, ఇండెక్స్ అన్సర్టన్ గా ఉన్నా కూడా రిలయన్స్ సస్టైన్ ఇండెక్స్ అని అనుకోవాలండి మనం. ఎందుకంటే వాళ్ళకి ఈ రిపీటెడ్ అనౌన్స్మెంట్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ జియో ప్లాట్ఫామ్ లో వస్తుందో అది ప్రైజ్ లెవెల్స్ కూడా సస్టైన్ చేస్తుంది. మన దగ్గర చూసాం 9200 to 9400 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లో నేను అనుకోవటం బయింగ్ ఎమర్జ్ అవ్వచ్చు వన్స్ 9400 కిందకి రావటం. ఎందుకంటే 500 points గ్యాప్ డౌన్ అనేది అన్యూజువల్ అనమాట. బట్ ఫ్రైడే యుఎస్ వీక్నెస్, ఇటు ఇవాళ చైనా జపాన్ క్లోజ్డ్ ఉంది, కానీ హాంకాంగ్ మార్కెట్ ఏదైతే కనుక రియాక్ట్ అయిందో షాంఘై క్లోజ్డ్ ఉన్నా కూడా అనమాట, దాని ఇంపాక్ట్ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ 3.5% పైన అక్కడ పడింది కాబట్టి మినిమం 3.5 to 4% మన మార్కెట్స్ కూడా ఇవాళ వీక్ గా ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకే అండి. సో సిల్వర్ లేక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక యుఎస్ బేస్డ్ పిఈ ఫండ్. సో మనకి April 22nd ఫేస్బుక్ ఏ వాల్యుయేషన్ దగ్గర అయితే, అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ దగ్గర అయితే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పిందో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్లో, ఇప్పుడు దానికంటే ఒక 12.5% అదనపు ఎంటర్ప్రైజ్ వాల్యూ దగ్గర సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేస్తుంది 5655. సో విత్ ఇన్ జస్ట్ ఒక 10-12 days 12% జియో ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ పెరగడం అనేది ఇటువంటి మార్కెట్స్లో ఒక విశేషం. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టెలికామ్ బిజినెస్ వాల్యుయేషన్స్ ఈ టైమ్స్లో, ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ లాక్డౌన్స్, ఈ COVID-19 వంటి నేపథ్యంలో టెలికామ్ కంపెనీలకి ఎంత మంచి వాల్యుయేషన్ ఎప్రిసియేషన్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత బాలగారు, రాజేంద్ర గారితో మాట్లాడదాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఈ మే సిరీస్ ఓవరాల్గా ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ ఉంటాయనుకుంటున్నారు? యా జనరలీ మనం ప్రస్తుతం కూడా అంటూ మనకు ఒక సేయింగ్ ఉందండి, సెల్ ఇన్ మే గో అవే అని. డెఫినెట్లీ మే సిరీస్ లో కొద్దిగా కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా షార్ప్ గా పడి అండ్ షార్ప్ అవరి కూడా మనం. సో ఆ కారణం వల్ల మే విల్ కంప్లీట్లీ బి ఏ కన్సాలిడేషన్ టు స్లైట్ యూనో నెగిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి మేజర్ రిజల్ట్స్ ఒకటి బ్యాంక్ లో టాప్ లైక్ HDFC కానీ, హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ రిలయన్స్ ఇటువంటి ఇతరత్ర పెద్ద కంపెనీలన్నీ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. ఇంకా మిగిలిన కొన్ని చిన్న చిన్న కంపెనీస్ కొన్ని రంగాల్లో ఇంకా రిజల్ట్స్ కంప్లీట్లీ రావాలి. ఆ కారణం వలన మనకు తెలుసు మార్చ్ లో ఇట్ ఓన్లీ ఫర్ 10 days ఆఫ్ లాక్డౌన్ పీరియడ్, బట్ జూన్ సిరీస్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ విల్ బి వాష్ అవుట్. అండ్ ఇప్పుడు మనకి వలస కార్మికుల్ని మళ్ళీ వాపస్ వాళ్ళ విలేజెస్ కి ఊళ్ళకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ వీళ్ళు వెళ్ళి రావడం అనేది ఇదంతా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ అబౌట్ 2 quarters టు అడ్జస్ట్ అండి. సో ఈ కారణం వలన ఐ థింక్ మే లో మాత్రం తప్పకుండా కన్సాలిడేషన్ టు స్లైట్ సెల్లింగ్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ వన్ కెన్ వెయిట్ అండి, ఇన్వెస్టర్స్ తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్ లో మెన్షన్ చేసినట్టు ఒక 400 to 500 points మధ్యలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకు అయినా కానీ ఇట్ విల్ బి ఏ టోటల్ కన్సాలిడేషన్ మంత్ అనే చెప్పాలండి. సో వెయిట్, డు నాట్ బి ఇన్ ఎ హరీ టు బై స్టాక్స్. కొంచెం ఈ లాక్డౌన్ పార్షియల్లీ మనకి కంట్రీ వైడ్ కూడా తీసేశారు కాబట్టి ఎలా హౌ ద సిటిజన్స్ విల్ బిహేవ్, కంట్రీ విల్ బిహేవ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా చేయొచ్చు. ఫోమో అనేది లేదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది లేదు. జస్ట్ బీ కాషియస్ అండ్ స్టిల్ స్టిక్ టు ప్రాబ్లమ్ అనే చెప్పచ్చు. వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ జూన్ జులై అండ్. ఓకే. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి లాస్ట్ 3 years లో మనకు మే సిరీస్ వాజ్ పాజిటివ్ 17 లో నిఫ్టీ 168 points పెరిగింది మే మొత్తం మీద, 18 లో 118 points, 19 లో 304 points. సో 2020 మే ఎలా ఉండబోతుంది, ఈ 3 సిరీస్ లాగా పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుందా?
యా మీరు అన్నట్టు ఐ థింక్ లాస్ట్ త్రీ ఇయర్స్ మనం చూస్తే అండి ఏప్రిల్లో దే వాజ్ నాట్ మచ్ మూవ్ సో మనం ఏప్రిల్ సిరీస్ చూస్తే కనుక లాస్ట్ త్రీ ఇయర్స్ లో దే హావ్ నెవర్ మూవ్ 1600 పాయింట్స్ సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ సిరీస్ లోనే మనం ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ పెరగడం చూసాం నిఫ్టీలో సో ఇంత పెరిగినాక మే సిరీస్ డెఫినెట్లీ కొంచెం నెగిటివ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి రీజన్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ మనకి 12.4 నుంచి 7.5 ఏదైతే ఫాల్ ఉందో దానికి 50% రిట్రేస్మెంట్ కూడా రావడం చూసాం సో మనం ఏప్రిల్ ది క్లోజింగ్ చూసుకుంటే కనుక 98.59 ఉంది సో మే లో ఒకవేళ 300-400 ఈ రోజు గ్యాప్ డౌన్ చూస్తే 500 పాయింట్స్ కనిపిస్తుంది ఆ 500 పాయింట్స్ పడి ఒక కన్సాలిడేషన్ అయినా కూడా నా ఉద్దేశంలో మేబీ 99.50 ఐ థింక్ దట్స్ వేర్ మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది మనకు మార్కెట్ లో సో అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది ప్రాబ్లీ ఒకవేళ పెరిగింది మే సిరీస్ లో అంటే 50-70 పాయింట్స్ అంతకుమించి కనపడదు బట్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తే కనుక 7.5-9.9 ర్యాలీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 2400 పాయింట్స్ ర్యాలీలో 50% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా ఒక 1000 పాయింట్స్ అయితే కరెక్ట్ అవ్వాలి మార్కెట్ లో సో అవుతుందా లేదా అనేది పక్కన పెడితే కనుక నా ఉద్దేశంలో థర్స్డే అండ్ వెనస్డే ర్యాలీ ఏదైతే వచ్చిందో ఇట్స్ ప్యూర్లీ ఎక్స్పైరీ ర్యాలీగా మనం చెప్తాం ఎందుకంటే వెనస్డే రోజు నుంచి ఫ్రైడే సారీ వెనస్డే నుంచి థర్స్డే ఓపెనింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది దాని తర్వాత కూడా 100 పాయింట్స్ పైకి పడ్డం చూసాం అండ్ స్టాక్స్ ఏ పెరిగాయి అంటే కనుక 20% టాటా మోటార్స్ పెరిగింది అలానే ఆటో స్టాక్స్ కొన్ని పెరిగాయి మెటల్స్ టెక్నాలజీ అండ్ పిఎస్ లైక్ గేల్ అండ్ ఓఎన్జీసీ సో ఈ స్టాక్స్ అసలు పెరగటానికి దెర్ ఇస్ నో రీజన్ బట్ ఎందుకంటే ఎవ్రీ వన్ నోస్ జీరో సేల్స్ ఉంటాయి అన్నింటిలో అని సో ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పైరీ స్పెషలిస్ట్ గా మనం అనుకుంటాం సో నా ఉద్దేశంలో మన కన్సల్టేషన్ ఏదైతే లాస్ట్ మంత్ లో చూసామో బిట్వీన్ 88 and 94 సో దట్ షుడ్ బి ద స్టిల్ ద రేంజ్ అని నేను అనుకుంటాను సో 94 దగ్గర మేబీ ఒక సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ టైమ్ రెసిస్టెన్స్ సెల్లింగ్ పాయింట్స్ సపోర్ట్ పాయింట్స్ చూస్తాం అండ్ మేజర్ సపోర్ట్ అనేది మనకి 92-36 దగ్గర ఉంటుంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ సో 92-36 కింద ట్రేడ్ కానంత కాలం ప్రాబ్లీ బయాన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు అండ్ ఈ రోజు గ్యాప్ డౌన్ ఏదో అది మళ్ళా ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ 300-400 పాయింట్స్ ఏదైతే గ్యాప్ డౌన్ ఉందో మేబీ ఇన్ ద కపుల్ ఆఫ్ వీక్స్ అది మళ్ళా ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో 91-40 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది 20-day మూవింగ్ యావరేజ్ తర్వాత మేబీ 9100 నుంచి 9900 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్స్ కూడా అదే సూచిస్తున్నాయి మనకి ప్రీవియస్ స్వింగ్ హై 21,462 కూడా బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 967 దాకా వెళ్ళడం చేసాం సో ఈ స్టేజ్ లో 20,441 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది సో 20,441 అంటే ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ కింద ఒకవేళ దాని కింద ట్రేడ్ అయింది అంటే కనుక మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ నెగటివ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది 19.5 నుంచి 22.5 మధ్యన ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇండివిజువల్ బిహేవ్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లీవర్ మనం తీసుకుంటే కనుక అరౌండ్ 9100 దగ్గర 2600 ఉన్న లీవర్ 9900 వచ్చేసరికి 2200 అయింది ఆల్మోస్ట్ మనకి 800 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే లీవర్ 400 రూపీస్ కిందకు రావడం చూసాం సో ఇండివిజువల్ స్టాక్స్ కన్సల్టేషన్ జరుగుతున్నాయి సో బ్యాడ్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయినట్టే కనిపిస్తుంది చార్ట్స్ లో ఏదైనప్పటికీ 2026 అనేది 200-day మూవింగ్ యావరేజ్ మేబీ అక్కడికి వస్తే నా ఉద్దేశంలో 2-3 మంత్స్ వీ వర్క్ అని ఉంటే కనుక దట్ షుడ్ బి ఎ గుడ్ బై నా ఉద్దేశం ఓకే సో మనకు మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు ముందుగా ఒక మెయిల్ తీసుకుందాం వరలక్ష్మి అడ్లూరి అన్న పేరుతో వచ్చింది ఇది రిటైర్డ్ పర్సన్ ఆవిడ 5 లక్షల రూపాయలు మంచి రిటర్న్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఏంటి సజెషన్ సో ఈ సమయంలో చాలా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని అందరం కూడా ఈ సమయంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అటు డెట్ ఇన్వెస్ట్మెంట్స్లోనూ నష్టాలు రావడం చూసాం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో అయితే చెప్పనవసరం లేదు మనం సో చాలా కేర్ఫుల్గా మీ డబ్బుల్ని మీరు 5 లక్షలే అంటున్నారు బహుశా మీకు ఇతరత్ర మనీ ఉండి ఉంటే మీకు రిటర్న్స్ మాత్రమే సేఫ్టీ కంటే కూడా రిటర్న్స్ మాత్రమే ప్రయారిటీ అనుకుంటే మేబీ నెక్స్ట్ 3-5 ఇయర్స్ కోసం కొన్ని హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్లో సో అటువంటి హైబ్రిడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి లైక్ కెనరా రొబేకోలో కన్సాలిడేటెడ్ హైబ్రిడ్ ఫండ్ కావచ్చు లేకపోతే బరోడా కన్జర్వేటివ్ హైబ్రిడ్ అనే ఒక స్కీమ్ ఉంది బరోడా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఇందులో లాస్ట్ 1 ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంతటి వొలటైల్ మార్కెట్లో కూడా 12% రిటర్న్ రావడం అనేది చూసాం సో అందులో డైరెక్ట్ ఫండ్ ఉంది అలాగే రెగ్యులర్ ఫండ్ ఉంది అలాగే బిఎన్పి పరిబాలో కూడా హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి ఈ రెండు ఫండ్ హౌసెస్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో సో అట్లీస్ట్ హ్యావ్ ఎ 3-5 ఇయర్ వ్యూ అండ్ ఇన్వెస్ట్ యువర్ 5 లాక్స్ ఇన్ అట్లీస్ట్ ఒక 3 స్కీమ్స్లో మీరు స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి అండ్ గో విత్ హైబ్రిడ్ ఫండ్స్ ఫర్ రిటర్న్స్ అండి బట్ సేఫ్టీ ఇఫ్ సేఫ్టీ ఈజ్ యువర్ కన్సర్న్ దెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మించిన ఉపాయం ప్రస్తుతానికి కనపడటం లేదు తర్వాత కాలర్స్ లైన్లో ఉన్నారు మనకు ఫస్ట్ కాలర్ హలో హలో యా మీ పేరండి
సుబ్బారావు గారు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. సుబ్బారావు అడగండి సుబ్బారావు గారు. సార్ ఇప్పుడు జియో నేను ఫస్ట్ మొదటి నుంచి ఉన్నాయి సార్, 91 లో అప్లై చేసిన ఇప్పుడు కొన్ని సేల్ చేసుకుంటే దీని వల్ల ఏమన్నా బెటర్ సార్? ఏ ఏ షేర్లు అన్నారు? జియో జియో సార్, జియో ఇండస్ట్రీస్, అదే రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీరు రిలయన్స్ పేరుని జియోగా మార్చేశారు, తప్పేం లేదులేండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 91 లో అప్లై చేసిన సార్, అప్పుడు ఒక డిబెంచర్స్ అవి వాళ్ళు ఈక్వల్ గా ఇచ్చుకుంటూ ఇప్పుడు 400 అయ్యాయి. 400 షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? గుడ్ గుడ్. ఇప్పుడు ఏంటి మీరు డబ్బులు ఏమైనా అవసరం ఉందా? అవసరం ఏం లేదు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు ఇవి అమ్మేసి? రైట్. సో ఏంటి కుటుంబం వారు ఈ రిలయన్స్ అమ్మేసి ఇంకేదైనా వేరే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడం మంచిదా, దీన్నే కొనసాగించడం మంచిదా? వద్దంటానండి, ఆయన హోల్డ్ చేయమంటాను, రైట్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమంటాను. ఎందుకంటే కంపెనీ వాళ్ళ ప్లాన్స్ ప్రకారం డెట్ ఫ్రీ అయిపోతే కనుక 2021 ఫైనాన్షియల్ ఇయర్ లోపల స్టాక్ ఎక్కడి నుంచి కూడా అనదర్ 50% జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంది, మేబీ 12-18 మంత్స్ రేంజ్ లో. కాబట్టి హోల్డ్ చేయమండి, దేర్ ఇస్ నో బెటర్ ఇన్వెస్ట్మెంట్ దాన్ రిలయన్స్ యాజ్ ఆఫ్ నౌ. సో సుబ్రహ్మణ్యం మీ దగ్గర ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నే హోల్డ్ చేయండి, ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ప్రస్తుతానికి ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కనిపిస్తోంది. ఒకనొక సమయంలో రిలయన్స్ పూర్తిగా తన అట్రాక్టివ్నెస్ కోల్పోయినప్పటికీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా కనిపిస్తోంది. కాబట్టి కాలంతో పాటు మన కంపెనీల అవుట్లుక్ కూడా మారుతూ ఉంటుంది, భవిష్యత్ ధోరణి కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ని హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హలో. ఓకే, కాలర్స్ కాదు మనం మెయిల్స్ తీసుకుందాం. టెక్ మహీంద్రా గురించి అడుగుతున్నారు, 20% ప్రాఫిట్లో ఉన్నారు ప్రదీప్ కుమార్, 500 షేర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు అండి, ఐ థింక్ ఫుల్ ప్రాఫిట్ కాబట్టి అట్లీస్ట్ 50% చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ట్రేడింగ్ రేంజ్ మనం చూస్తే కనుక 580 నుంచి 470 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నియర్ టు హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి 50% ప్రాఫిట్స్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓన్లీ థింగ్, మీరు పేషెంట్లీ వెయిట్ చేయాలి. మేబీ 1 quarter మీరు వెయిట్ చేస్తే మళ్ళీ ఈ స్టాక్ కి మీకు అరౌండ్ 15-20% లో దొరికే ఛాన్స్ ఉంది. సో గో విత్ 50% ప్రాఫిట్స్. రాంబాబు చెన్నై నుంచి అడుగుతున్నారు, అబౌట్ ఇండియా కరెంట్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చా? బాలగారు కొద్దిగా కరెక్షన్ వెయిట్ చేయొచ్చండి, ఇది ఆల్మోస్ట్ 18,000 దాకా వెళ్ళి అరౌండ్ 17,000 దాదాపులో ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ 6 months టు 1 year లో ఆల్మోస్ట్ 100-150% పెరిగింది. సో 6,500-7,000 నుంచి 18,000 దాకా వెళ్ళింది. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్, బట్ కొద్దిగా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్లీ ఈవెన్ లాస్ట్ వీక్ కూడా 18,000 టచ్ అయింది, కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ఏ 10% కరెక్షన్, అక్కడ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చు. లక్ష్మణ్ అడుగుతున్నారు, బాష్ కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం ఇక్కడ? నాట్ ఎ బిగ్ ఐడియా అండి. బాష్ అంటే ఇట్స్ డెఫినెట్లీ ఆటో ఆన్సిలరీ వరల్డ్ వైడ్ కూడా, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటో ఆన్సిలరీ. సో ఎప్పుడైతే ఆటోమొబైల్ రంగం కోలుకుంటుందో అప్పుడే దీనికి ఫర్దర్ ప్రోగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో వన్ కెన్ అవాయిడ్ బాష్ అట్ దిస్ ప్రైస్ పాయింట్. ఓకే, సత్యనారాయణ అడుగుతున్నారు, క్రూడ్ ఆయిల్ జీరోదాలో ఆయనకి అకౌంట్ ఉందట, కమోడిటీస్ అండ్ ఈక్విటీ అకౌంట్, క్రూడ్ ఆయిల్ కొనడం ఎలా? ప్రస్తుతం 1500 సమీపంలో క్రూడ్ ప్రైస్ ఉంది, కాబట్టి కొనుక్కోవచ్చా ఇక్కడ? కుటుంబరావు ఏంటి మేలో క్రూడ్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది? కొంచెం స్ట్రెంగ్త్ చూపించే పరిస్థితి కనిపిస్తుందండి క్రూడ్ లో. ఎందుకంటే ఒక బాటమ్ ఫామ్ అయినట్టయితే క్లియర్లీ అర్థమవుతుంది అనమాట. కాబట్టి అన్లెస్ ఫ్రెష్ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే తప్పితే నేను అనుకోవటం క్రూడ్ అట్ కరెంట్ లెవెల్స్ రేంజ్ బౌండ్ గా ఉంటుంది కొద్ది రోజుల వరకు. అండ్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ నేను అనుకోవటం ఇప్పుడు ఫ్యూచర్స్ లో ఏదైతే కనుక ఇప్పుడు 5% డౌన్ ఉందని అనమాట క్రూడ్ ఆయిల్ ఇవాళ, ఆ లెవెల్స్ అంటే క్లోజ్ అప్ టు $18 లెవెల్ లో స్టెబిలైజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, సో మీకున్న జీరోదా అకౌంట్ లో మీ క్రూడ్ కమోడిటీస్ ట్రేడింగ్ చేసే అవకాశం కూడా ఉంటే ఫ్యూచర్స్ లో కొనొచ్చండి మీరు. మేబీ ఒక 3 months కాంట్రాక్ట్స్ ఉంటాయి, అటువంటి కొని ఎప్పుడైనా మీరు ప్రాఫిట్ వచ్చినా అమ్మేసుకోవచ్చు. తర్వాత వాసు అడుగుతున్నారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ కొన్నారు 1550 ఇప్పుడు 2300 ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా ప్రాఫిట్స్ లో ఉన్నారు, బుక్ చేసుకోవచ్చా? ఉంటానండి, బ్యాంక్స్ కాస్త డౌన్ గ్రేడింగ్ స్టార్ట్ అయిందండి ఈ వారంలో. మనం చూసాం ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మూడింటి కూడా రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ చేసినాయి కాస్త. కాబట్టి బ్యాంక్స్ కొంచెం వీకర్ గా ఉండొచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. ఓకే అండి, సో మనం
గ్రామీణ భారతం గురించి కూడా మాట్లాడుకోవాలి ఎప్పటికప్పుడు కార్పొరేట్స్తో గురించి మాత్రమే కాకుండా. సో ఇవాళ యంగ్ వరల్డ్లో మనం గ్రామీణ భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం ఏం చేస్తే ఇప్పుడున్న గడ్డు కాలం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి నిన్న మన టీవీ ఫైవ్తో మాట్లాడటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పునఃప్రసారం చేస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం 2:30 యంగ్ వరల్డ్ కార్యక్రమంలో. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.